వేసుకొచ్చి చెప్పు. నువ్వు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఆర్పి ఇలా అన్నాడు, ఆర్పి ఇలా అన్నాడు, అది కరెక్టా కదా నువ్వు అడగాలి. డెఫినెట్గా వాళ్ళలో ఒక్కడైనా వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేసి తప్పు చేస్తే నేను సుమన్ టీవీకి వచ్చి గుండు కొరికించుకుంటా. నువ్వు దానికి కూడా సిద్ధపడు. వాళ్ళు భయపడి వాళ్ళ అమ్మకి ఏమన్నా అయినా పర్వాలేదని గుండు అన్నానే గుండు కొడుచుకుంటా. నువ్వు ఇక్కడే పీట తెప్పించుకో, ఇక్కడే నాయని బ్రాహ్మణుని పిలిపించు, నేను ఇక్కడే గుండు కొడుచుకుంటా. ఒక దీని ఈ సవాల్ ఎవడు ఇస్తాడు నీకు? నువ్వు ఆది కాదు, ఎక్కడ కాదు, అక్కడున్న ప్రతి ఓడుకి నేనంటే ప్రాణమే, వాళ్ళన్నా నాకు ప్రాణమే, మాకేం గొడవలు లేవు. వాళ్ళ పరిస్థితులు ప్రభావం అయిపోయారు అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ వీళ్ళల్లో ఎవరైనా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పుట్టపోయి బిడ్డ మీద ప్రమాణం చేసి ఆర్పి ఇలా అన్నాడు మా దగ్గరకు వచ్చి ఈ అవాస్తవ ఎలానా అని నువ్వు ప్రతి క్వశ్చన్ అడగాలి ప్రతిసారి. వాళ్ళలో ఏ ఒక్కడైనా వాడు అబద్ధం చెప్పినా సరే నేను గుండు కొడుచుకుంటా, లేకపోతే పానీలేండి అని అన్నా అంటాడు. అంటే దాని అర్థం అదే అర్థం, మౌనం అంత అంగీకారం. సో ఇది రీజను. సో దట్స్ ఆల్. సో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న ప్రమాణం అయితే నేను చేయించుకున్నాను ఆ రోజు, మీరు చేస్తారా? ఓకే, మనస్సాక్షిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిన స్కిట్ కాదు. ఓకే, మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు తెలుసు కదా? అదే. ఎస్. సో ఆర్పి ఫైనల్లో ఒక మాట చెప్పాడు, కన్క్లూజన్లో ఫైనల్ ఒక మాట చెప్పాడు, జబర్దస్త్ నుంచి ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడే పొజిషన్ వస్తే నేను అడిగిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే చెప్పమని చెప్పు, నేను గుండు గీయించుకుంటాను అన్నాడు. ఫస్ట్ మీ ఇద్దరు ఎవరు స్టార్ట్ చేస్తారు? ఒక్క నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత అది స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు ఆర్పిని పిలిపించి గుండు గీయించే ప్రాసెస్ కోసం రాలేదు, ఆర్పి చెప్పిన తప్పు అని చెప్పడం కోసం వచ్చాను అంతే. వాడు ఏదో ముక్కు సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాడు, కానీ ఆడు ఫాస్ట్ ఫార్వర్డ్లో మాట్లాడేశాడు తప్ప ఆలోచించి ఏం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు మావాడే బయటకు వెళ్తే బాగానే కలుసుకుంటాం. ఆర్పి అన్న నాకు బాగా క్లోజు. నాకు అభి అన్న ఎంత ఇదో ఆ తర్వాత మళ్ళీ నాకు ఆర్పి అన్నే అంత క్లోజ్ యాక్చువల్గా జస్ట్ ఓల్డ్ జబర్దస్త్లో. కానీ నాకు క్లోజ్ కదా అని చెప్పిన ప్రతి పాయింట్ని నేను ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదు. నేను డైరెక్ట్గా ఆర్పి అన్నతో కూడా ఈ మాట చెప్పగలను. అతను చెప్పిన పాయింట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి, అవి చెప్పడానికి వచ్చాం బేసిక్గా. మళ్ళీ ఇప్పుడు ఆడు గుండుతో కూడా పెద్దగా బాగోడు ఎందుకు అనవసరంగా అని చెప్పి ఆడికి ఫోన్ కూడా చేశాను మొన్న. యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూ చూడగానే ఎవరైనా వస్తా అన్నాడు కదా, వెంటనే వచ్చేద్దాం అనుకున్నాం. ఆది షూటింగ్లో ఉన్నాడు, నేను లాంగ్లో ఉన్నాను, లేకపోతే ఆ రోజు వచ్చేవాడు. యాక్చువల్గా నేనంతా షూటింగ్ అయింది, సో అందుకే నీ లేట్, లేకపోతే వెంటనే వచ్చేవాడు ఆడికి చెప్పేవాడు కూడా.